ఏముంది ఆల్ డిపార్ట్మెంట్స్ రెగ్యులర్గా చేసేవే, ఎక్కడ ఏం మిస్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నగరపాలక సంస్థ, లైటింగు, అన్ని ఏరియాస్ అన్నా, అంతే కదన్నా. కార్పొరేషన్ నుంచి ఆ రోడ్డు మొత్తం లైటింగ్, ఎవ్రీ ఇయర్ వేసే లైటింగే, శానిటేషన్, ఎక్కడ ఏం మిస్ కాకుండా జాగ్రత్తగా చేయటం, అంతే అంతే కదన్నా. తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానం నందున బ్రహ్మోత్సవాలు ఏదైతే 4వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, ఇక్కడ అధికారులందరూ కూడా, పోలీస్ అధికారులు కానీ, మున్సిపల్ కానీ, దేవస్థానం అధికారులు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, అందరూ, డిఎంహెచ్ఓ, హెల్త్ కానీ, అందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రతి పండక్కి భక్తులకి ఇక్కడికి ఇచ్చేసే వేలాది భక్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయటం, ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో మొన్న ముక్కోటి కానీ, గతంలో ఉన్న పండుగలన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగా చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇంకా కూడా మెరుగుపరుచుకుంటూ, శానిటేషన్ మెరుగుపరుచుకుంటూ, లైటింగు ఏదైతే రైల్వే స్టేషన్ ట్రాక్ అవతల నుంచి ఇటుపక్క 4 కాళ్ళ మండపం దాకా లైటింగ్ కానీ, ఎక్కడా కూడా కరెంటు పోకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే పోలీస్ సిబ్బంది వచ్చే భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పోలీస్ సిబ్బంది కానీ, అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినే, ముఖ్యంగా దేవస్థానానికి సంబంధించిన అధికారులు కూడా పందిర్లు కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేసుకోవటం, అదే కాకుండా రథం ఏదైతే 11వ తారీఖున రథోత్సవం కార్యక్రమం, ఈ బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన కార్యక్రమం రథోత్సవం. రథం తిరిగే ప్రాంతాలలో అంతా కూడా ఎక్కడా కూడా కరెంటు వైర్లు కానీ, అలాగే రోడ్లు ఎక్కడా కూడా డ్యామేజ్ లేకుండా ప్యాచ్ వర్క్స్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేసి, సో ఆ రథం తిరిగేటప్పుడు ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తుల అందరికీ కూడా ఎక్కడ చిన్న అసౌకర్యం కలిగిన అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. నెల్లూరులో ఏ పండగ జరిగినా కూడా వీళ్ళందరూ కోఆర్డినేషన్తోనే ఎప్పుడు కూడా ఏ పండగ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఆర్డిఓ గారు కానీ, సో అందరికీ మంచి జరగాలని, ఆ రంగనాథ స్వామి ఆశీస్సులు ఉండాలని, వేలాదిగా విచ్చేసే భక్తులందరి కోరికలన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ రంగనాథ స్వామి ఆశీస్సులు మా ముఖ్యమంత్రి జగనానికి ఎప్పుడూ నిండుగా ఉండాలని, దుష్టశక్తుల దగ్గర నుంచి బారిన ఆయన కాపాడి ఆ ధైర్యాన్ని ముందుకు తీసుకెళ్లి మా ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా కూడా బాగుండాలి అని చెప్పి ఆ రంగనాథ స్వామిని కోరుకుంటూ, నెల్లూరు నగర ప్రజలే కాకుండా ఈ ప్రాంతాన్ని నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వచ్చే సంవత్సరం కల్లా కూడా ఇక్కడున్న ఘాటు కూడా పూర్తి చేయటమే కాకుండా బ్యారేజీకి సంబంధించి కూడా 12 సంవత్సరాల నుంచి అలాగే పెండింగ్లో ఉంది, దానికి సంబంధించినవి కూడా ఖచ్చితంగా వచ్చే రథం కానీ వచ్చే ముక్కోటి కల్లా కూడా ఆ బ్యారేజు ఘాటుని కూడా పూర్తి చేసుకొని ఈ దేవాలయానికి ఇంకా కూడా ఎందుకంటే బ్యారేజ్ కంప్లీట్ చేసుకోవటం వల్ల కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా కొంత నీళ్లు నిలబడే అవకాశం ఉంటుంది కాబట్టి, నది ఒడ్డున దేవాలయం ఒడ్డున నది ఆ నీళ్లు ఉంటే కూడా ఆ మంచి ఇది ఉంటుంది కూడా, అన్నీ కూడా పూర్తి చేసి వచ్చే సంవత్సరం కల్లా కూడా ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి దీనికి ఆ రంగనాథ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పుకోవచ్చు.